హైప్రొఫైల్ మార్టర్ గా పేరుగాంచిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష పోరు ప్రారంభమైంది. ఒకే కుటుంబంలోని అన్నా చెల్లెళ్ల మధ్య ప్రారంభమైన పోరు సుప్రీంకోర్టుకు చేరుకుంది. తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వేసిన పిటిషన్లో నేరుగా తన అన్న సీఎం జగన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా క్లీన్ చిట్ ఇచ్చారని పేర్కొంది. ముఖ్యమంత్రి స్వయంగా ఒక నిందితుడికి క్లీన్ చిట్ ఇవ్వటం అనేక అనుమానాలకు తావిస్తోందని, అవినాష్ రెడ్డి పేరు తెరపైకి వచ్చిన తర్వాతనే జగన్ యాక్టివ్ అయ్యారని సునీత తన పిటిషన్లో పేర్కొంది. చార్జ్షీట్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిల పేర్లు వచ్చాక ప్రభుత్వ యంత్రాంగం ప్రభావవంతమైన నేతలు దర్యాప్తును ముందుకు సాగనివ్వకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారని కూడా ఆరోపించారు. శివశంకర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడికి వచ్చి 30 నిమిషాలు శివశంకర్ రెడ్డితో ఉన్నారని, ఆయన్ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ సిబిఐ అధికారులను బెదిరించారని కూడా సునీత పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డిని సమర్థించడమే కాకుండా సిబిఐపై ఆరోపణలు చేశారని కూడా గుర్తు చేశారు. సజ్జల నిందితులకు మద్దతుగా మాట్లాడిన తర్వాత సిబిఐ అధికారి రామ్ సింగ్ పై ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని కూడా ఆమె పేర్కొన్నారు. ఇలా కేసు దర్యాప్తు ముందుకు సాగనివ్వకుండా అడ్డుకున్నారని కూడా ఆమె వివరించారు. వివేక హత్య జరిగి 4 ఏళ్లు దాటిన జగన్ మద్దతుదారులు సునీత భర్తే చంపించారని, అక్రమ సంబంధాలు, లైంగిక వేధింపుల నేపథ్యంలోనే వివేకను హతమార్చారని ఆరోపణలు చేశారు. కానీ నేటి వరకు సునీత మాత్రం నోరెత్తలేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో డాక్టర్ సునీత నిందితులను రక్షించేందుకు తన అన్న ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, పవర్ఫుల్ పర్సన్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సిబిఐపై ఆరోపణలు చేశారని పేర్కొనటం సంచలనం రేకెత్తించింది. తన తండ్రి వ్యక్తిత్వాన్ని కించపరచడమే కాకుండా అనేక ఆరోపణలు చేస్తున్న జగన్ శిబిరాన్ని ఇక ఉపేక్షించకూడదనే నిర్ణయానికి సునీత వచ్చినట్టు తెలిసింది. అందువల్లే జరుగుతున్న పరిణామాలు, అసెంబ్లీలో అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇవ్వటం, సజ్జల సిబిఐపై ఆరోపణలు చేయటం వంటి అంశాలను సునీత నేరుగా ప్రస్తావించారు. దీంతో ప్యాలెస్ కు సునీత కుటుంబానికి మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైనట్టు అయింది. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలో పిటిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆక్రోశం సునీతలో ఉందని చెబుతున్నారు. సిబిఐ ఇప్పటికే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని కోర్టులో పేర్కొన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. తండ్రిని అరెస్ట్ చేసి కొడుకు అవినాష్ రెడ్డికి 160 కింద నోటీసులు ఇవ్వటం ఏంటని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. పైగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించకపోవడంతో నేరుగా సునీతే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఉపేక్షిస్తే కుదరదని, జరుగుతున్న అంశాలను ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకురావాలని నిర్ణయించి నేరుగా అన్న జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తుతోంది.